నేను పూజా పునస్కారం చేసినప్పుడు చాలామంది నన్ను కూర్చోబెట్టి నువ్వు మారిపోయావు అది అంటే నాలోని సంస్కృతిని మీరు ఎక్కడి నుంచి తీసేయగలరు ఇదే మాట ఒక ముస్లిం మతస్థుడిని మీరు అనగలరా ఒక క్రిస్టియన్ మతం తీసుకున్న మతస్థుడిని అనగలరా నన్ను ఎందుకు మీరు అంటారు అట్లా అలాంటి పదం అనిపిస్తుంది ఒకసారి మన సనాతన ధర్మం ఇది ఇది మనం యాక్సెప్ట్ చేయాలి తప్పు లేదు దీంట్లో నా సనాతన ధర్మమే గొప్పది మిగతా ధర్మాలు సరిగ్గా అని అంటే నన్ను తప్పు పట్టండి నా సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నప్పుడు దాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు అలా విమర్శిస్తున్నారంటే మీ ఎజెండాస్ వేరే ఉన్నాయి మీ ఎజెండాస్ వేరే ఉన్నాయి అలాగే కల్చర్ చాలా ఇంపార్టెంట్ కల్చర్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో నాస్తికులు అంటే ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే కొంచెం ఓపికగా వినాలి మీరు తిట్టుకున్నా కానీ భవిష్యత్తులో కల్చర్ వార్సే జరగబోతున్నాయి భారతదేశంలో ఈ అవగాహన లేకపోతే కల్చర్ వార్స్ వచ్చేస్తాయి కులాల మధ్య ఘర్షణలు వచ్చేస్తాయి మతాల మధ్య ఘర్షణలు వచ్చేస్తాయి అప్పుడు అభివృద్ధి ఆగిపోద్ది అందుకని దీన్ని అవగాహన చేసుకునే దీన్ని అవగాహన చేసుకునే మాట్లాడాలి దీన్ని అలాగే నాస్తికులు దయచేసి ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సెక్యులరిజం పేరు మీద సనాతన ధర్మాన్ని చావగొట్టకండి హిందూ దేవతల్ని దూషణ చేయకండి ఈ మధ్యన ఎక్కువ దూషణ ఎక్కువైపోతుంది ఒక శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ మీద కానీ సరస్వతీదేవి మీద కానీ దూషణ ఎక్కువైపోతుంది దయచేసి అలాంటి పెద్దలందరికీ చేతులు ఎత్తి జోడిస్తున్నాను దయచేసి అది కొద్దిమంది ఒక బ్రాహ్మణులకే అది బ్రాహ్మణ సమాజానికే అది బాధ కలిగిస్తుందని ఎవరన్నా అనుకుంటే దయచేసి తప్పు అది ప్రతి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి హిందూకి బాధ కలుగుతుంది ఆ మాటల వల్ల చాలా బాధ కలుగుతుంది మాట్లాడలేకపోతున్నాం నేను ఈ 74వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా చెప్తున్నాను దయచేసి హిందూ దేవతల్ని దయచేసి దూషించకండి నా విన్నపం ఇది మీరు ఒక మహమ్మద్ ప్రవక్తను అంటానికి మీకు భయం వేస్తుంది ఒక జీసస్ మహాన్ భావుని అంటానికి భయం వేస్తుంది కానీ హిందూ దేవతలు అంటానికి మీకు ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది తప్పది దూషించకండి అట్లాగా ఇలా అనేసి ఏమి అవ్వదు అనుకుంటే కాదు మనోభావాలు గాయపడుతున్నాయి దయచేసి ఇది నా విన్నపం ఇది మాట్లాడినంత మాత్రాన నేను రైట్ వింగ్ అయిపోను నేను సగటు భారతీయుణ్ణే అవుతాను అది గుర్తుపెట్టి దానికి మీకు రైట్ వింగ్ అనిపిస్తే సంతోషం తీసుకోండి నాకేం ఇబ్బంది లేదు ఒక క్రిస్టియన్ ప్రార్థనా మందిరాన్ని అపవిత్రం చేస్తే మొట్టమొదటి వచ్చే గొంతు నాదే మహమ్మద్ ప్రవక్తని అవమానం జరిగితే వచ్చే గొంతు మాదే అలాగే మా అయ్యప్ప స్వామి మీద వస్తే గొంతు కూడా చాలా గట్టిగా ఉంటుంది తప్పదు సెక్యులరిజం 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 అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు తప్పది అలాగే ప్రతి ఎందుకు చెప్తున్నానంటే హిందూ ధర్మాన్ని అవకాశవాది హిందువులు దాడి చేసినంతగా మిగతా మతాలు దాడి చేయరు మీ ఇంట్లో కావచ్చు మీ చుట్టుపక్కల కావచ్చు హిందూ దేవతల్ని దూషిస్తే సాటి హిందువులుగా మిగతా దూషించే హిందువులు మీరు ఎదుర్కోండి ముందుగా అది మీ బాధ్యత మనందరి బాధ్యత అది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది మా నాన్న ఒక హేతు అది మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్ట్ సభ్యుడు మా నాన్న మా పెదనాన్న ఇద్దరు మా నాన్న ఎలాంటి వాడంటే మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మత మా నాన్న వీళ్ళందరి మీద వారెంట్ లిస్ట్ వచ్చి షూటెడ్ సైట్ ఆర్డర్స్ పెడితే మా నాన్న మా పెద్దనాన్న అందరూ ఒక ఆయన మిలిటరీకి వెళ్ళిపోయి ఇంకొక ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడో
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరారు మా నాన్న. అదే మా నాన్న కమ్యూనిస్ట్ భావాలు ఏం పోగొట్టుకోలేదు కానీ మెల్లిగా రామభక్తుడు అయిపోయాడు. జీవితకాలం ఆయన బతికున్నంతసేపు ఆయన రెండు చెంపలు కొట్టుకుంటానే ఉండి నేను తప్పు చేశాను తప్పు చేశాను. అందుకని హేతువాదం అన్న పేరు మీద హిందువుల మనోభావాల్ని దయచేసి గాయపరచుకోండి. ఇది 74వ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా జనసేన చాలా బలంగా మాట్లాడుతుంది.